కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో న్యాయవాదులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి వారి భూమిపై హక్కు లేకుండా కుట్రపూరితంగా అమలు చేయాలనుకున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్టును చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేయడం హర్షణీయమని ఎమ్మిగనూరు పట్టణ న్యాయవాదులు పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. సీఎం చంద్రబాబుకు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించారని న్యాయవాదులు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి 2023 జూలైలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తెచ్చినాడు. దాన్ని ప్రజలకు తెలియకుండా, న్యాయవాదులకు తెలియకుండా, న్యాయమూర్తులకి తెలియకుండా, ఎవరు తెలియకుండా ఏకపక్షంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి దీనివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ముఖ్యంగా లాయర్లకి ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. కోర్టులు కూడా సివిల్ కోర్టుకి అనుమతి ఇస్తే సివిల్ కోర్టులు తీసుకోవాలని చెప్పాలి, కానీ ఎక్కడో ట్రిబ్యునల్స్ ని పెట్టి ఆఫీసర్స్ ని అడిగో కలెక్టర్ వారికి పవర్స్ ఇస్తూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిది కాదు.